హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శావంతి డైరీస్ నా పేరు శ్రవంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు అయితే మీకు ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను హెయిర్ గ్రోత్ టిప్ అండి కొంతమంది అయితే అడుగుతున్నారు హెయిర్ గ్రోత్ టిప్ అని అండ్ ఈ కాలంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హెయిర్ హెయిర్ ఫాల్ అయితే చాలా ఉంది కదా సో దానికోసం ఇదైతే బాగా పనికొస్తుంది అనమాట ఈ టిప్ అండ్ కొబ్బరి నూనె అండ్ ఆముదం ఇది చేసుకొని రాసుకుంటే మాత్రం హెయిర్ చాలా బాగుంటుంది చుండ్రు పోతుంది అండ్ హెయిర్ కూడా బాగా సాఫ్ట్ అవుతుంది అనమాట హెయిర్ గ్రోత్ అయితే బాగుంటుంది బాగా పెరుగుతుంది లేని జుట్టు కూడా ఐ మీన్ ఉన్న జుట్టు ఊడకుండా జాగ్రత్త అయితే చేస్తుంది అనమాట కొబ్బరి నూనె అండ్ ఇది ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఈ రెండు అయితే నేను మామూలుగా తీసుకునే నేను ఏమీ సపరేట్గా ఏమి పట్టివ్వలేదు మిల్లు దగ్గర అండ్ మీరు కా మీరు అయితే పట్టించుకునే చేసుకోండి కానీ నాకు ఇది బాగానే సెట్ అయింది నేనైతే ఏం పట్టి మిల్లు దగ్గర ఏం పట్టి లేదు అండ్ మామూలుగా కొబ్బరి నూనె అవి ఇవి అయితే ఇది అయితే సపరేట్గా అన్నమాట బయట మిల్లు దగ్గర అమ్ముతారు అప్పటికప్పుడు చేసి ఇచ్చి అండ్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను అన్నమాట అండ్ ఈ ఆయిల్ అయితే అంటే పాతకాలంలో మా నాయనమ్మ వాళ్ళ కాలంలో నుంచి ఆముదం అయితే వాడుతున్నారు వాళ్ళకి హెయిర్ కూడా తెల్లబడలేదు చాలా బాగుండేదనమాట వాళ్ళకి జుట్టు కూడా బాగా మందంగా ఉండేది మా నాన్న కూడా బాగా ఆవుదం పూసుకునేవాడంట మా నాన్న కూడా బాగుండేది ఈ జుట్టు అండ్ చిన్నప్పుడు మాకు కూడా పూసేవాళ్ళు కానీ నాకు చిన్నప్పటి నుంచి హెయిర్ అయితే బాగుంటుంది బాగా లావుగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల జుట్టు అయితే పోయింది కానీ హెయిర్ ఫాల్ కొంచెం సన్నబడింది బాగా తిక్కుగా ఉండేది మా అమ్మ వాళ్ళకు కూడా బాగుండేదనమాట మా అమ్మదే నాకు వచ్చింది అండ్ నాదే నా పిల్లలకి వచ్చింది అనమాట మా పిల్లలకు కూడా బాగా హెయిర్ బాగా తిక్కుగా ఉంటుంది మా స్ఫూర్తికి అయితే ఒక్కొక్క వెంట్రుక దగ్గర మూడు నాలుగు ఉంటాయి అనమాట ఒక ఒక వెంట్రుక ఉండే బదులు మూడు నాలుగు వెంట్రుకలు కలిసి ఉంటాయి అదే ప్లేస్లో అంత తిక్కుంటుంది స్ఫూర్తి అయితే అండ్ పూర్వీకి కొంచెం పర్లేదు కొంచెం అంటే స్ఫూర్తి మీద కొంచెం తక్కువ కానీ ఇద్దరికి జుట్లు అయితే చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడైతే ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వెళ్ళి చూపిస్తాను రండి ఇక్కడ ముందుగా మనం ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో మనం క్వాంటిటీ తగ్గట్టు కోకోనట్ ఆయిల్ అండ్ ఆముదం రెండు యాడ్ చేయాలన్నమాట నేనైతే ఒక టూ స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకున్నాను అండ్ ఒక స్పూన్ వచ్చి ఆముదం తీసుకుంటున్నాను అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీ కొబ్బరి నూనె ఉండాలి కొబ్బరి నూనెనే కాదు మనం తలకి ఏ ఆయిల్ పెట్టుకుంటామో దాంట్లో కొంచెం ఆముదం మిక్స్ చేసుకోవాలి కొంచెం తక్కువ క్వాంటిటీలో అండ్ ఇక్కడ నేను ఒక ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళైతే కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకున్నాను అదే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను అనమాట అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా ఆయిల్ ఆ గిన్నెని ఇంకో గిన్నెలో పెట్టాలన్నమాట ఆ నీళ్ళ గిన్నెలో ఆ ఆయిల్ కూడా కొంచెం వేడి గోరువెచ్చగా ఉండాలన్నమాట ఆయిల్ కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తలకి అప్లై చేసుకోవాలి అండ్ అది ప్రిపేర్ చేయడం అయిపోయింది కదా ఇంక నేను మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నాను ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటే మళ్ళీ ఆమదం కింద పడిందంటే మరీ మరీ ఎక్కువ జిడ్డు ఉంటుంది కదా మళ్ళీ ఇంకా ఎందుకులే అని చెప్పి కూర్చొని స్థిమితంగా బయటే పెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ నా జుట్టు అయితే చూడండి గర్ల్స్ చేసినట్టు ఎలా వచ్చేసినా చాలా బాగుంది కదా న్యాచురల్గా ముడి పెట్టేసుకున్నాను అలా రింగులు తిరిగిపోయినాయి అనమాట కింద అండ్ ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టేసుకుంటున్నాను అనమాట నా జుట్టయితే మాములుగా అయితే చాలా లాంగ్ ఉంటుంది బాగా ఈజీగా పెరుగుద్ది అనమాట కానీ నేనే పెంచుకోను కొంచెం మెయింటైన్ చేయలేను అనమాట ఆ లాంగ్ జుట్టు ఉంటే నాకు కొంచెం విసుకే అందుకే ఎప్పటికప్పుడు కజ్ చేయించేస్తూ ఉంటాను నా జుట్టుని హెడ్ బాత్ చేసినప్పుడు తల ఆరదు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి ఏమైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే అప్పుడు ఒక అది ఒక టెన్షన్ అనమాట తల ఆరదు విసుకు అనమాట ఇంకా అందుకే నేను ఎప్పుడు షార్టే పెట్టేసుకుంటాను మొన్న ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ తిరుపతి వెళ్ళాము అక్కడ మొత్తం హెయిర్ అంతా కట్ చేయించేశాను దేవుడికి ఇచ్చేసాను ఐదు ఐదు పిడికిళ్ళు ఇచ్చాను అనమాట అక్కడ అందరు షాక్ అయ్యారు అండ్ ఇక్కడ నేనైతే ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటున్నాను వేళ్లతో పెట్టుకోవాలన్నమాట అంటే ఫింగర్స్ ఉంటాయి కదా ఆ ఫింగర్స్ ఇక్కడ ఎలా పెట్టుకుంటున్నానో అలా పెట్టుకోవాలన్నమాట అంటే చేతికి మొత్తం పూసేసుకొని పెట్టుకుంటే హెయిర్కి అవుతుంది కానీ లోపల చర్మానికి అయితే అవ్వదు మెయిన్ వాటికి ఐ మీన్ జుట్టుకి బాగా పట్టాలి కదా లోపల మాడుకి ఇక్కడంతా తలకంతా పట్టాలి అంటే వీళ్ళ ఫింగర్స్తో పెట్టుకుంటేనే లోపల అవుతుంది మనకి మనం పెట్టుకోవాలంటే కొంచెం కష్టమే ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే ఈజీగా బాగా పెట్టచ్చు అండ్ ఇక్కడ నాకు కొంచెం ఇబ్బంది అనమాట మొత్తం నిదానంగా పెట్టుకోవాలి అంటే మొత్తం తలంతా పట్టాలి అంటే కొంచెం టైం పట్టుద్ది నేను ఇంకా అలా నిదానంగా పెట్టేసుకుంటూ ఉన్నాను అండ్ ఇంకా ఇలా రెండు పాయలు తీసుకొని వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది ఆయిల్ పెట్టుకోవడానికి అండ్ ఈ ఆవదం అయితే హెల్త్కి చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం తలకి పెట్టుకున్న మాడు మీద పెట్టుకున్న వేడి లాగేస్తుంది పూర్వకాలంలో అయితే పిల్లలకి మాడు మీద బాగా పెట్టేవాళ్ళు ఒంటికి అంతా ఆమదం అయితే బాగా పట్టించేవాళ్ళు ఈవెన్ పురుటి పిల్లలకైతే బొడ్డులో అయితే ఈ ఆమదం చుక్కేస్తారనమాట వేడి వేడి లాగేసుకుంటుంది అంటే మందం చేయకుండా ఉంటుంది కాంట్రిబ్యూషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది ఈ ఆమదం వల్ల కొంతమంది పిల్లలకి వేడి అయింది అంటే అరిటాకు మీద ఆమదం రాసి పండేస్తారు చలవ చేస్తుంది అని చెప్పి చిన్న చిన్న పిల్లలకి అండ్ ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఒక టూ త్రీ అవర్స్ ఉంచుకోవాలి ఉంచుకొని తలస్నానం చేస్తే హెయిర్ చాలా బాగుంటుంది ఒక టూ త్రీ అవర్స్ అంటే తలకి బాగా పట్టాలి కదా అందుకని ఉంచుకోవాలి అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఉంచుకోండి ఉంచుకొని తలస్నానం చేస్తే హెయిర్ చాలా బాగుంటుంది ఇలా వీక్లీ వన్స్ చేసినా చాలు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీళ్ళని బట్టి అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పటం మర్చిపోయాను వీటికి ఈ ఆయిల్కి పేలు కూడా బాగా పోతాయండి ఆ స్ఫూర్తి స్కూల్కి వెళ్తుంది కదా అక్కడ పేలు ఎక్కించుకొని వచ్చింది అవి ఎక్కించింది బాగా తల జిలబుడుతూ ఉంటే ఇలా దూకునేసప్పటికి పేలు వచ్చేసినాయి అండ్ ఇక్కడ నా హెడ్ బాత్ అయితే కంప్లీట్ అయిపోయింది హెయిర్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా బాగుంది కదా కొంచెం సిల్కీగా కూడా ఉంది హెయిర్ అయితే ఇలా నెలకి ఒక మూడు నాలుగు సార్లు పెట్టుకోండి చుండ్రు కూడా పోతుంది జుట్టు కూడా ఒత్తుగా వస్తుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది చాలా బాగుంటుంది హెయిర్ అయితే అండ్ నేను మొన్న తిరుపతి వెళ్ళాను కదా అప్పుడు ఫోర్ మంత్స్ బ్యాక్ కట్ చేయించినప్పుడు హెయిర్ ముందుకేస్తే ఇంత కూడా వచ్చి ఉండేది కాదు అక్కడ చేయబడినాను కదా అంతవరకు ఉండేది ఆ మిగతా త్రీ ఫోర్ మంత్స్కి ఇంత హెయిర్ అనమాట నేనేం పెద్ద హెయిర్ కేర్ కానీ ఏం తీసుకుని హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ పెద్ద ఏం పట్టించుకోను ఒక కోకోనట్ ఆయిల్ ఎప్పుడైనా లావదాన్ని రాసుకుంటాను అంతే అండ్ ఈ వీడియో అయితే ఇంత ఏం చేసేస్తున్నాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కనే ఉన్న గంట సిమ్ అయితే క్లిక్ చేసేయండి బై టేక్ కేర్